రాష్ట్రంలో ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చారంటే మనందరికీ గర్వకారణమే. కానీ వీరు విదేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందిన చోట నుంచి వచ్చారేమో అనేటి చాలామందికి మనకు అనుమానంగా ఉంది. కాబట్టి వీరిని ఎవరిని అవమానించకుండానే, విదేశాల నుంచి వచ్చారంటే వారిని అవమానించకుండానే వారింట్లోనే వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పని, ఏదైతే 14 రోజుల పాటు వారు కనుక స్వీయ నిర్బంధంతో కనుక ఉండుంటే 15 రోజుల తర్వాత వారికి వైరస్ సోకదు, ఈ కరోనా వైరస్ సోకదు అనే ఒక నిరూపిత ఆధారాల ప్రకారం వారిని ఆచరించమని చెప్పని ప్రభుత్వం చెప్తుంది. అలాగే 31 వరకు ఉన్నటువంటి ఈ జనతా కర్ఫ్యూ మూలంగా, అంటే ఎవరికి వారు స్వీయ నిర్బంధం విధించుకునేలాగా ప్రభుత్వం చేసినటువంటి సూచనల మూలంగా 31 తారీఖున జరగాల్సినటువంటి 10వ తరగతి పరీక్షల్ని వాయిదా వేయటం జరుగుతుంది. అప్పటి వరకు ఆ తల్లిదండ్రులను కానీ ఆ విద్యార్థులను కానీ మీకు రివిజన్కి మంచి టైం దొరికింది. మనం ఆశించింది కాకపోయినా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ని అరికట్టాకి మీరు కూడా ఒక వారియర్గా పనిచేయటం కాయి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా పనిచేయటానికి మీకు కూడా ఆ బాధ్యత ఈరోజు తీసుకోవటం, మీరు కూడా 10వ తరగతి విద్యార్థులు కూడా ఆ బాధ్యతను తీసుకోవటం జరిగింది. ఇవాళ దానిలో భాగంగానే మీ పరీక్షల్ని 31 తారీఖు నుంచి వాయిదా వేస్తూ 31 తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మరల తేదీని విద్యాశాఖ మీకు తెలియజేయటం జరుగుతుంది. ఇది 2 వారాల పాటు వాయిదా వేస్తాం జరుగుతుంది. అలాగే లాక్డౌన్ నేపథ్యంలో, ఏదైతే మనం హెల్త్ లాక్డౌన్ నేపథ్యంలో ఎంసెట్ కానీ ఈసెట్ కానీ ఐసెట్ కానీ వీటన్నిటికీ ఆన్లైన్ దరఖాస్తులకి ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా ఆందోళన చెందకుండా ఎంసెట్ను ఈ నెల 29కి కాకుండా, అంటే మార్చి వాస్తవంగా అయితే మార్చి 29 వరకే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే చివరి తేదీ, దాన్ని 5 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటానికి పొడిగించడం జరిగింది, అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈసెట్కు 2 తారీఖు వరకు కాకుండా 9 తారీఖు వరకు పొడిగిస్తాం జరుగుతుంది. ఐసెట్కి 2 వరకు కాకుండా దాన్ని కూడా 9 తారీఖు వరకు పొడిగిస్తూ, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ను కూడా వాయిదా వేయటం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటువంటి పాలు, గుడ్లు ఇట్లాంటి పౌష్టికాహారాలన్నీ కూడా వారానికి సరిపడా వారి ఇంటికే అంగన్వాడీ వర్కర్లందరూ కూడా తీసుకెళ్ళి అందజేయడం జరుగుతుంది. ఎవరు కూడా అంగన్వాడీ సెంటర్కి వచ్చి పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదనేది కూడా గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఈ కరోనా వైరస్ వ్యాధి యొక్క ప్రబలకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే కనుక వచ్చేటువంటి ప్రాథమిక లక్షణాలు ఏంటి, మనకు కానీ మన వాడకట్లో కానీ, అంటే మన పక్కింట్లో కానీ మన ఎదురింట్లో కానీ మనకు తెలిసిన బంధువులకు కానీ ఈ లక్షణాలు కనుక మీకు కనపడితే ఏం చేయాలి, ఎవరికి ఈ బాధ్యత అంటే ఈ సమాచారాన్ని చెప్పాలనే దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్లు ప్రచారం చేయటం జరుగుతుంది. అలాగే అవుట్డోర్లో కూడా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా హోర్డింగ్స్ని మున్సిపాలిటీల్లో కానీ అన్ని చోట్ల హోర్డింగ్స్ పెట్టడం జరుగుతుంది. కరపత్రాలని ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్లు, సచివాలయ గ్రామ వాలంటీర్లు అలాగే వార్డు వాలంటీర్ల దాకా ద్వారా సచివాలయం స్టాఫ్ కూడా అందజేయటం జరుగుతుంది. అలాగే పోస్టర్లు, గోడ పత్రికలన్నీ కూడా గ్రామాల్లో, పట్టణాల్లో, ఇళ్ల మధ్యలో గోడ పత్రికలను కూడా అంటించడం జరుగుతుంది. అలాగే తలుపులకి స్టిక్కర్లు కూడా, దీంట్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆ సిమ్టమ్స్ వస్తే కనుక సిమ్టమ్స్ ఏంటి, సిమ్టమ్స్ వస్తే ఏం చర్యలు తీసుకోవాలి, ఎవరికి సమాచారం ఇవ్వాలనే దాని మీద కూడా స్టిక్కర్లు, డోర్ స్టిక్కర్స్ని కూడా ప్రింట్ చేసి అవన్నీ కూడా డోర్ స్టిక్కర్స్ రాష్ట్రం అంతా కూడా అందరి తలుపులకు కూడా అంటించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి హెల్త్ ఎమర్జెన్సీ మూలంగా గుంటూరు మిర్చియార్డును కూడా తాత్కాలికంగా మూసివేయటం జరుగుతుంది. రైతు బజార్లు యథాతథంగా నడుస్తాయి, కానీ ఉదయం పూట
ఒకే చోట కేంద్రీకృతమైనటువంటి రైతు బజార్ కాకుండా అది పట్టణం అయితే కనుక ఆ జనాభా సామర్థ్యాన్ని బట్టి 10 నుంచి 15-20 చోట్ల, లేకపోతే ఇంకా విజయవాడ లాంటి లేకపోతే కాకినాడ లాంటి విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలు అయితే ప్రతి బజార్లోను ప్రతి వార్డులోను ప్రతి వాడకట్లోను కూడా రైతు బజార్లు ఏర్పాటు చేసి ప్రజలు ఒకే చోట గుమ్ముకూడకుండా ప్రజల్ని అన్ని చోట్లకి విడగొట్టి స్కాటర్ చేసేదానికి సాంఘికంగా అందరూ ఒకే చోట గుమ్ముకూడే పరిస్థితిని తలెత్తకుండా కూడా రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ల ద్వారా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే మత్స్య మరియు రొయ్యల పెంపుదలకు కానీ వాటికి రవాణాకు కానీ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించవలసిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అయింది. తద్వారా రాష్ట్రంలోని మత్స్య ఆధారిత పరిశ్రమ అంటే చేపలు కానీ రొయ్యల పెంపకం మీద ఆధారపడినటువంటి లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు చేపట్టడం జరిగింది. దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే పంట ఉత్పత్తుల్ని రవాణా చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పని కూడా జిల్లా కలెక్టర్ని జిల్లా ఎస్పీలను కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కోరుకున్నటువంటి లేదా విజ్ఞాపన చేసినటువంటి సూచనలు కూడా అతిక్రమించి ఉద్దేశపూర్వకంగా లేదా ఆటకాయతనంగా నిబంధనలను అతిక్రమించి ఏ కారణం లేకుండా వైద్యం కోసమో మందుల కోసమో నిత్యావసర సరుకుల కోసమో కాకుండా సరదాకి బజారు వచ్చామనో ఎలా ఉందో బజారు చూద్దామనో ఇట్లాంటి ఆటకాయతనంగా వచ్చినటువంటి వారి మీద రాష్ట్రం మొత్తం మీద సెక్షన్ 188 కింద 338 కేసుల్ని వైలేషన్ ఆఫ్ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ అతిక్రమించినందుకు 338 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే 286 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. మోటార్ వెహికల్ చట్టం కింద 2733 చలాల్ని రాయటం జరిగింది. అలాగే సాయంత్రం 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఒక్క పురుగు కూడా తిరగకూడదు, అంటే మనిషి అనేవాళ్ళు రోడ్డు మీద ఉండకుండా పూర్తిగా లాక్డౌన్ చేయడం జరుగుతుంది. అలాగే బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచే కాదు బయట జిల్లాల నుంచి కూడా అంతర్జిల్లాల రవాణాని కూడా లాక్డౌన్ చేస్తూ దాన్ని అమలు చేసేదానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉదయం నుంచి మళ్ళీ ఉదయం వరకు కూడా అత్యవసర సేవలు, వైద్య ఆరోగ్య సేవలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా అందుబాటులో ఉంటాయి. రౌండ్ ది క్లాక్ ఎంప్లాయీస్ మొత్తం కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ వీరందరూ కూడా సంపూర్ణంగా అందుబాటులో ఉంటారు. వైద్య ఆరోగ్యానికి రాష్ట్రంలో ఎటువంటి లాక్డౌన్ లేదనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని, మిగతా విషయాలకి మాత్రం సరదాకి బజార్ వచ్చేదానికి కానీ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చేదానికి లాక్డౌన్ ఉంది. దయచేసి అమాయకంగానో లేదా సరదాకో వచ్చి ఈ వైరస్ వ్యాప్తికి దోహదకారులు కాబాకండి అని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే సహజ మార్కెట్లో డిమాండ్ని బట్టి రేట్లు ఎక్కువగా దోచుకోవడం జరుగుతుందనేది సహజం, మనం చాలా చోట్ల చూస్తున్నాం. దాని కొరకే నిత్యావసర ధరల పట్టికని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రకటించాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఆ జిల్లాల్లో ఇవ్వటం జరుగుతుంది. దాన్ని స్థానిక ప్రచార మాధ్యమాల్లోనూ అలాగే జిల్లా ఎడిషన్లోనూ కూడా రేపటి నుంచి ప్రచురించడం జరుగుతుంది. అదొకటే కాకుండా ఏప్రిల్ 1వ తారీఖు తర్వాల్సినటువంటి రేషన్ని 29వ తారీఖునే రేషన్ అందజేయటం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ అర్ధాంతరంగా హెల్త్ ఎమర్జెన్సీ మూలంగా లాక్డౌన్ ఏర్పాటు చేయటం వల్ల పేదలకు ఇబ్బంది వస్తుంది, ఇది వారి కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా అంటే ఆర్థిక కష్టాన్ని వారు పనికెళ్లకుండా మనుషులు బ్రతకడం కోసం ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సూచనలను ఆచరిస్తున్నటువంటి వారి ఆర్థిక కష్టాలని అధిగమించడం లేకపోతే వారిని సంపూర్ణంగా ఆ కష్టాలని దరిచేర్చేదానికి జగన్ గారి ప్రభుత్వానికి అంత ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ కూడా
ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇతోధికంగా వారి కష్టాలని నుంచి సహాయకారిగా ఉండటం కోసం ఏప్రిల్ 4వ తారీఖున ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా 1000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ మాసంలో పెన్షన్ యథావిధిగా వారింటికి ఏలుముద్ర లేకుండా అందజేయటం జరుగుతుంది. అది వాలంటీర్లు ఉదయం నుంచే వారింటికి వెళ్ళి క్యాష్ అందజేయటం, నగదుని అందజేయటం జరుగుతుంది అనేది కూడా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అలాగే కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 కేసులు మాత్రమే నమోదైనాయి. 7 కేసుల్లో మొట్టమొదటిగా నమోదైనటువంటి నెల్లూరులో విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక యువకుడి కేసుతో కలిపి 7 కేసులు. ఆయన నెల్లూరులో ఉన్నటువంటి కరోనా బాధితుడు సంపూర్ణంగా ఆరోగ్యవంతుడై డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వైద్యులు వారిని డిశ్చార్జ్ అయిన తర్వాత 2 సార్లు వారికి ఈ కరోనా వైరస్ పరీక్ష చేస్తే 2 సార్లు కూడా నెగిటివ్ వచ్చింది. దీనివలన అంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన వైద్యులు వ్యాధి సోకిన తర్వాత కూడా అతన్ని బాగు చేసి బతికించడం జరిగింది. తద్వారా ఇప్పటికీ N95 మాస్కులు, అంటే దీనికి ప్రత్యేకంగా అంటే మనం రెగ్యులర్గా షాపుల్లో కొనుక్కునే మాస్కులు అయితే కనుక కొద్ది గంటల పాటే పనిచేస్తాయి, మెడికల్ షాప్లో దొరికేటువంటి మనం రెగ్యులర్గా చూసే మాస్కులు. దాని కొరకు అని చెప్పని ఎక్కువ కాలం పనిచేయడం కోసం N95 మాస్కులు 1 లక్ష మాస్కుల్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే 25,000 PPE అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే 5,000 1 లీటర్ బాటిల్ శానిటైజర్స్ని 5,000 బాటిల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే 50,000 నుంచి 1 లక్ష కొత్త ఆర్డర్ను కూడా మాస్కులకు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే 150 వెంటిలేటర్లు ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. యూజ్ చేయడానికి ఎవరికి ఇబ్బంది వచ్చినా, వెంటిలేటర్లు అవసరం వచ్చినా వారికి అందుబాటులో ఉంచడం కోసం 150 వెంటిలేటర్లని, మరొక 200 వెంటిలేటర్స్ని కూడా ప్రైవేట్లో ఉన్నటువంటి వెంటిలేటర్స్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాధికి సంబంధించి కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త కాల్ సెంటర్లకి 0866 కోడ్ అది, 0866 కోడ్ 241 0978 ఇది రాష్ట్ర వ్యాప్త కాల్ సెంటరు. అలాగే జిల్లా కాల్ సెంటర్లు కూడా జిల్లాకు కూడా కాల్ సెంటర్లు ఉన్నాయి. ఆ జిల్లాల కాల్ సెంటరు 7385255264, అలాగే 104 అనే హెల్ప్ లైన్ కూడా మనకి పాత నంబర్ ఉంది 104, ఆ 104 కూడా హెల్ప్ లైన్ ఎవరికైనా ఈ కరోనా వైరస్ వ్యాధి సోకితే వచ్చేటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాలు వచ్చినప్పుడు గొంతు నొప్పి కానీ లేదా దగ్గు కానీ కళ్ళి పట్టడం కానీ జ్వరం తగ్గకుండా 2 రోజులు 104 తీవ్రంగా జ్వరం ఉన్నా కానీ ఇట్లాంటి రుగ్మతలు మీకు కనిపిస్తే వెంటనే 104కి మాట్లాడి వారి సహాయం హెల్ప్ లైన్ హెల్త్ సహాయం తీసుకోవచ్చు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 5 ఐఏఎస్ల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ వ్యాధి అరికట్టకుండా ఉంటాకి చోటాకి సీనియర్ల ఐఏఎస్ బృందం ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రద్యుమ్న గారు, గిరిజాశంకర్ గారు, కార్తికేయ మిశ్రా గారు, కన్నబాబు గారు, జేఎస్ సుబ్రహ్మణ్యం గారు వీరందరి కలిపి వీరందరూ టీంగా ఈ కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలో అరికట్టాకి తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టాకి కానీ లేదా దీన్ని పర్యవేక్షించడానికి కానీ ఈ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో వీరందరూ కూడా పనిచేస్తారు. వీరందరినీ కూడా ఆరోగ్య శాఖ అటాచ్ చేస్తూ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలకి వీరందరినీ ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయడం జరిగింది. అలాగే దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, సోషల్ మీడియాలో వచ్చేటువంటి అవాస్తవాలను, వక్రీకరించిన వార్తలను, తప్పుడు వార్తలను, ప్రజలను భయభ్రాంతుల నుంచి గురి చేసేటువంటి వార్తల్ని దయచేసి ఎవరూ నమ్మబాకండి. అటువంటి ఎవరు అటువంటి ప్రయత్నం చేసినా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇట్లాంటి ఏ మాధ్యమంలో అయినా సరే సోషల్ మీడియాలో
ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు వార్తలను కనుక మీరు ప్రచురించిన లేదా షేర్ చేసిన, మీరు పోస్ట్ చేసిన, ఖచ్చితంగా ప్రభుత్వం మీ మీద చర్యలు తీసుకుంటాం అనేది జరుగుతుందనేది కూడా మిమ్మల్ని, ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్న యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని హెచ్చరిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897లోని సెక్షన్ 2, 3 మరియు 4 కింద సంక్రమించిన అధికారాలను అనుసరించి మరి ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులరేషన్ 2020 అనే దాని ఈ చట్టానికి అనుగుణంగా అన్ని నియంత్రించాల్సిన చర్యలు అనుగుణంగా ఈ అదుపులో ఉంచటానికి చర్యలు తీసుకుంటానికి అన్ని జిల్లా అధికారులందరూ కూడా ఈ బాధ్యతల్ని, అలాగే చట్టాన్ని లోబడి అన్నీ కూడా చర్యలు తీసుకుంటా కూడా వారికి అధికారం ఇవ్వటం జరిగింది. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, ఈ ప్రభుత్వం మిమ్మల్ని నియంత్రించడానికి మీరు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని కాపాడటానికి మీరెన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మీకు సూచనలు చేస్తుందో సాంఘిక దూరాన్ని పాటించండి, అంటే కనీసం ఏ మనిషితో కూడా మీటర్ లోపు దగ్గరగా ఉండి సంచరించబాకండి, తరచుగా మీ చేతులు పరిశుభ్రంగా సబ్బుతో కానీ సబ్బునీళ్ళతో కానీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచండి. దయచేసి 14 రోజుల పాటు బయటికి సంచరించబాకండి, ఎందుకంటే కరోనా వైరస్ నివారించడానికి, దాన్ని అరికట్టడానికి ప్రస్తుతానికి ప్రపంచంలో మందు కనుక్కున్నది లేదు. మనందరం ఈ నియంత్రణను పాటించడమే పెద్ద మందుగా ఇప్పటికి నిరూపితమైంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరొక రకంగా అనుకోకుండా, ఈ ప్రభుత్వం చెప్పినటువంటి సూచనల్ని లేదా చెప్పేటువంటి నియంత్రణని, ఇది మన కోసం, మనని బతికించడం కోసం, ఈ సమాజాన్ని కాపాడటం కోసం అనేదిగా భావించి ప్రతి ఒక్కరం కూడా సమాజాన్ని రక్షించడం కోసం బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం. బాధ్యత లేకుండా ఎవరూ ప్రవర్తించద్దు. బాధ్యతగా మన ఇంటికే పరిమితమవుదాం. ఈ వ్యాధిని అరికట్టాలనుకున్నటువంటి ప్రధానమైన మందు మన ఇంటికి మనం పరిమితమవటం. మనం ఎవరి దగ్గరికి పోకుండా, మనం ఎక్కడికి వెళ్ళకుండా ఉండటమే, మనం పరిశుభ్రంగా ఉండటమే, మన పరిసరాలని, మన ఇంటిని, మన ఇంట్లో వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనేది ఇది మొదటి మందుగా అందరం కనుక్కున్నాం కాబట్టి, ఇది నిరూపితమైంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా. దయచేసి మీ ఇంటిలోంచి ఎవరు కూడా బయటికి రాబాకండి. ఇవాళ అలాగే మన కోసం, మనందరి కోసం, మన ప్రాణాలను నిలబెట్టడం కోసం పనిచేస్తున్నటువంటి వైద్యులు కానీ, వైద్యాధికారులు కానీ, నర్సులు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, లేదా ఆయా హాస్పిటల్లో పనిచేసేటువంటి ఆయాలు కానీ, హాస్పిటల్ శుభ్రపరిచేటువంటి ఉద్యోగస్తులు కానీ, లేదా హాస్పిటల్లో అంబులెన్సులు తోలేటువంటి అంబులెన్స్ పైలట్లు కానీ, లేదా పోలీసులు కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, హోంగార్డ్స్ కానీ, అలాగే మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్యం చూసేవాళ్ళు కానీ, లేదా హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, ఎవరైతే ఈ కరోనా వ్యాప్తి అరికడతాకి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానీ, అలాగే పంచాయతీల్లో పనిచేసేటువంటి, పారిశుద్ధంలో పనిచేసేటువంటి, శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ, కార్మికులు కానీ, వారితో పాటుగా పోటీపడి మేము కూడా ఈ సమాజాన్ని కాపాడటాకున్నామని చెప్పని పోటీపడి పనిచేస్తున్నటువంటి పత్రికా విలేకరులు కానీ, ఈ ప్రభుత్వం, ఈ సమాజం తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తుంది.